నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. అట్టడుగు వర్గాలకి, నిరాశ్రయులకి, నిస్సహాయులకు ఉపయోగపడే రేషన్ బియ్యం పథకాన్ని కొనసాగించే క్రమంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన విషయం ఈ నెల నిన్నటి నుంచి 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కోదాడు నియోజకవర్గంలో 2400 రేషన్ కార్డులని మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే నూతనంగా వివాహమైన వాళ్ళు కానీ ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడ్డ వాళ్ళు కానీ ప్రత్యేకంగా సపరేట్ కార్డు వాళ్ళకి కావాలనుకుంటే మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే రెవెన్యూ వాళ్ళు విచారణ చేపట్టి వెంటనే కార్డును కూడా మంజూరు చేస్తారు. నాసి రకం బియ్యం గతంలో ఇచ్చేదాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయికే కిలో చొప్పున అదనంగా 20 రూపాయల అదనపు ఖర్చును భరించి వినియోగదారుల సంక్షేమం కోసం అట్టడుగు వర్గాలకి ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో పురుగులు పూసిపోయినవి కాకుండా ఈరోజు సన్న బియ్యాన్ని మిల్లు నుంచే డైరెక్ట్గా కొనుగోలు చేసి ఒక్కొక్క కిలోకి 20 రూపాయల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం బరాయించి ఈరోజు ప్రజలకు అందజేస్తూ ఉంది. ఇదే క్రమంలో చౌకధరల్ని ఇంకా షాపుల్ని అభివృద్ధి చేయడానికి నిత్యావసర సరుకులన్నీ కూడా చౌకధరల దుకాణంలోనే దొరికే విధంగా మరి ప్రభుత్వం అతి త్వరలో చర్యలు చేపడతా ఉంది. అదనంగా రేషన్ షాపులను కూడా మంజూరు చేయడం జరిగింది. కోదాడు నియోజకవర్గ వ్యాప్తంగా 25 షాపుల్ని ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన ప్రతి గ్రామంలో అక్కడ ఉన్నవాళ్ళు మళ్ళీ పక్క ఊరికి పోయేసి రేషన్ తీసుకొచ్చుకునే అవసరం లేకుండా అటువంటి ఇబ్బందులని వైదొలిగించే విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 25 షాపులను కూడా మంజూరు చేయడం జరిగింది. అతి త్వరలోనే వాటిని కూడా భర్తీ చేయబడతారు.